సాయి నక్షత్ర మాలిక పూజా విధానాన్ని ఈరోజు తెలుసుకుందరు కానీ. నమస్తే, అంతా బాగున్నారా? ఎలా ఉన్నారండి? ఈరోజు నేను అనుకోకుండా ఒక పూజ చేసుకుంటున్నాను. ఆ పూజకి సంబంధించిన వివరాలు ఏంటి అనేది నేను మీకు తెలియజేస్తాను. హాయ్, హలో, నమస్తే. స్మార్ట్లకి విజయలక్ష్మి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు వచ్చేసి సాయిబాబా నక్షత్ర మాలిక అనేసి నేను ఒక పూజ చేశానండి. అదంతా ఎలా చేశాను, ఏం చేశాను అనేది మీరు చిన్న వీడియోగా పెట్టాను చూద్దురుగోని. అసలు ఈరోజు ఆ పూజ చేయడానికి నేను దాదాపుగా 5-6 ఏళ్ళైందండి మొక్కొని, బట్ ముత్తైదులను పిలుచుకొని చేద్దాము అనుకున్నాను, కుదరలేకపోయింది. నా అంతకి నేనే చిన్నగా చేసేసుకున్నాను. ఏదైతే ఏమైంది ఈరోజు అనుకోకుండా అనమాట, కావాలని కాదు, ముత్తైదులందరినీ పిలిచి చేసుకోవాలనుకున్నాను, బట్ అనుకోకుండా జరిగిపోయింది. ఎందుకు అనంటే, ఎస్టర్డే సడన్గా అనమాట నేను చూశాను. ఏంటి అనంటే, పుషమి నక్షత్రం గురువారం వచ్చింది అనేసి. ఓ, పుషమి నక్షత్రం గురువారం వచ్చిందంటే మంచి రోజు, పౌర్ణమి ఆల్సో, ఈ మూడు కలిసి ఉన్నాయి కదా అనేసి నేను ఈ పూజ చేసుకున్నాను. ఇదండి శ్రీ సాయి నక్షత్ర మాలిక. ఇది బయట మన షాపులో అడిగితే ఇస్తారనమాట. 27 పంక్తులు అంటే 4 లైన్స్ లాగా ఉంటుంది, 27 ఉంటాయండి. తర్వాత సాయి నక్షత్ర మాలిక భవరోగాలకు మూలిక, పారాయణకి ఇది తేలిక, ఫలమిచ్చుటలో ఏలిక. సాయిబాబాకి ఫస్ట్ షోడశోపచారాలతో పూజ, ఫస్ట్ అభిషేకము పాలతో అండ్ పెరుగుతో, తర్వాత వచ్చేసి పంచదార, తేనె, నెయ్యి, పంచామృతాలతో మనము అభిషేకం చేయాలండి. ఎందుకు అని అంటారా, అలా అభిషేకం చేస్తే మనలో భక్తిభావన పెంపొందుతుంది. మీకు కుదరకపోతే మామూలుగా నీటితోటైనా చేయొచ్చు. ఆవు పాలు, ఆవు పెరుగు ఇవి అయితే చాలా మంచిది, శ్రేష్టము అన్నమాట. మనము తేనె, నెయ్యి రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఎప్పటికీ తీసుకోకూడదు, అది పాయిజన్ అండి. అందుకని మీరు ఆ విధంగా చేసేసుకోవచ్చు అభిషేకాన్ని. ఇంకొక విషయం ఏంటి అనంటే, నేను ఇక్కడ బిల్వపత్రితోటి చేసుకుంటున్నా. పైన నుంచి దారాపాతంగా పోసుకుంటా బిల్వపత్రితో. మనకు దగ్గర శంఖాలు ఉండవు కదండి, అందుకని ఈ విధంగా చేసుకుంటున్నాను అన్నమాట. మీకు వీలైన దాన్ని బట్టి, వీలైన పరిస్థితిని బట్టి మీరు చేసుకోవచ్చు. దేవుడికి మనం ఎంత చేసాము అనేది కాదండి, ఏ విధంగా మనసు పెట్టి చేసాము అన్నదే మనకి వర్తిస్తుందన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అనంటే, మన మనసు దేవుడి చుట్టూ ఉంటుందన్నమాట. అందుకని తర్వాత విభూతితోటి, గంధంతో, అదేవిధంగా మీకు దొరికిన అంటే మూలిక ప్రసాదాలు ఏదైనా ఉంటే వాటితో కూడా చేస్తారు. ఇక తర్వాత శనగలతోటి, తర్వాత పూలతోటి ఈ విధంగా చేసి హారతి ఇచ్చేసిన తర్వాత స్వామివారికి మా అబ్బాయి వచ్చేసి శనగలతో దండకొచ్చాడు. తర్వాత అలంకరించుకొని పూజ చేసుకోవడం అన్నమాట. చూస్తున్నారు కదా, సాయి నక్షత్ర మాలిక 9 సార్లు చదవాలి. ప్రతిసారి చదివేటప్పుడు ఒక పువ్వు, 1 రూపాయికాయను ఆయనకి సమర్పించాలి. అంటే ఫస్ట్ పువ్వు, రూపాయికాయను ఆ విధంగా పట్టుకొని మనము నక్షత్ర మాలిక మొత్తం చదివినాక తర్వాత స్వామివారి పాదాల దగ్గర సమర్పించాలి. ఈ విధంగా మీకు కుదిరితే 9 రకాల పూలతో కూడా చేసుకోవచ్చు. లేదండి, మాకు 1 రకము, 5 రకాలే దొరికినాయి అంటే దేవుడు ఇన్ని రకాల పూలతో నాకు చెయ్యండి అని కాదు, దొరికితే చెయ్యండి, అంతవరకేనండి, మనం ఎంత సంతృప్తిగా చేసుకున్నాము అనేది కావాలి. కాబట్టి మీ కోరికల ప్రకారము మీరు చేసుకోవచ్చు. మనము ఈ విధంగా చేసినాక ప్రసాదాలు సమర్పించి స్వామివారికి నివేదన ఇచ్చేసి మనం హారతి ఇవ్వడం అనమాట. నేను ముత్తైదులను పిలుచుకోలేదని చెప్పాను కదా, అందుకని నేను గోమాతకి, గోవులకి ఈ విధంగా గ్రాసము, శనగలు, పొంగలి అన్నీ తీసేసాను అనమాట. పొంగలి వచ్చేసి నేను
బాటిల్ గార్డ్తో చేశానండి. ఈరోజు పౌర్ణమి కదా, బాటిల్ గార్డ్తో అదే బాటిల్ గార్డ్ కూడా ఇక్కడ ఆవులకు తీసుకొచ్చాను. కట్ చేసి పెడదామని, కాకపోతే కట్ చేయడానికి ఏం లేకపోయేసరికి తుంచి పెట్టాను. అది అన్నమాట, మీరు మీకు నచ్చినట్లు చేసేసుకోవచ్చు. లాభం ఏంటి అనంటే, మనము ఏదైనా కోరిక అనుకొని తీర్చమనే సాయిని కోరుకొని ఈ విధంగా తీర్చితే నేను ఈ నక్షత్ర మాలిక పూజ పెట్టుకుంటానని పెట్టుకుంటే మీకు ఆ ఫలితం దేవుడిచ్చినాక మీరు ఆయనకి ఈ విధంగా రుణం తీర్చుకుంటున్నారు. అది అన్నమాట అర్థం. అంతేనా, నేనేమన్నా తప్పు చెప్పానంటారా? లేదండి, నిజమే. ఇదే విధంగా మీరు కూడా మీరు చేయదలుచుకుంటే చేసుకోవచ్చు. లేదు, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి. ధన్యవాదాలు. నేను కూడా తెచ్చా అంటున్నా. దీంట్లో కింద వేసాడా? అయ్యా, మా ఇక్కడ ఒక రెండు దో అయ్యయ్యో, వీడియో తీయడం మర్చిపో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే.